యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో మినీ సమ్మక్క సరళమ్మ దేవాలయం కార్యనిర్వాహక పూజారి బట్టిపల్లి రేణుకా భిక్షపతి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమయ్యే మినీ సమ్మక్క సరళమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు పూర్తవుతున్నాయని, మేడారం సమ్మక్క సరళమ్మ ప్రత్యక్షంగా సీతారాంపురం గ్రామంలో వెలిసింది అంటూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సరళమ్మ ఆశీర్వాదం పొందాలని అన్నారు. ఇక్కడ మేడారానికి సంబంధించి తంతు ఎట్లా జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలుగా చేస్తారు అనేది చెప్పండి. ఇక్కడ అమ్మవార్లు నేర్చి ఒక 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 5 జాతరలు అయింది. ఇది 6వ జాతర. ఇక్కడ ఈ మోదుగు చెట్టు అవుపడుతుంది. ఆ చెట్లా నేర్చింది అమ్మవారు బరిణి దొరికింది. ఆ బరిణి దొరికినాక కొయ్యోళ్ళను కలుపుకొని ఇక్కడ గద్దెలు కట్టుకొని జాతర చేస్తున్నాం. ఆ జాతర కూడా ఫిబ్రవరి పున్నానికి, ఎప్పుడైనా ఫిబ్రవరిలో పున్నానికి చేస్తా. ఈ తాప ఫిబ్రవరి 21వ తారీఖు సారలమ్మ గద్దెకు వస్తుంది. అయితే ఆ రోజు పొద్దున సమ్మక్క అమ్మవారికి పాను పడుతుంది. తర్వాత పంచముగ్గులకు డప్పు కొమ్ములు సన్నాయిలతోటే వస్తాం. పాను పడుతుంది, పంచముగ్గులు పడతాయి. పంచముగ్గులు పడ్డ తర్వాత ఊళ్ళో పసుపు కుంకుమలు తెస్తాము. మందగంపలు వస్తాయి. మందగంపలు వచ్చిన తర్వాత అదే మందగంపలల్లో పసుపు కుంకుమలు తీసుకొని మాసన్పల్లె గ్రామమునకు పోయి మాసన్పల్లె గ్రామం నుంచి సారలమ్మను తోలుకొని వస్తాం. అక్కడ గుడి ఉన్నది. ఆ గ్రామస్తులు కూడా మంచిగా సహకరిస్తారు. సర్పంచు, గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరూ సహకరిస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి తోలుకొస్తాం. తోలుకొచ్చి గద్దె ఎక్కిన తర్వాత తెల్లవారి మళ్ళా గురువారము 21 తారీఖు సారలమ్మ వస్తుందిగా, 22 తారీఖు సమ్మక్కకు వనభోనం వస్తుంది. వనం తెచ్చి గద్దె మీద పెడతాం. గద్దె ఎక్కిన తర్వాత అడియారం వస్తుంది. అడియారంలో అమ్మవారిని తీసుకొస్తాం. అమ్మవారి ఇదంతా జనాలను ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత అమ్మవారు గట్టుకెళ్ళిపోతుంది. గట్టుకెళ్ళిపోయినాక లంకబోనాలు తీస్తాం. లంకబోనాలు గద్దెకు వస్తాయి. గద్దెకు వచ్చిన తర్వాత నన్ను అమ్మవారు అక్కడికి పిలుచుకుంటుంది. జనంలోకి వెళ్ళే నేను తప్పిపోతా. జనంలోకి వెళ్ళి తప్పిపోయి అమ్మవారిని అక్కడ దేవులాడతా. గట్లకు దేవులాడినాక అమ్మవారు దొరికినాక నాతోటి వచ్చి కొందరు వచ్చి చూస్తారు. అమ్మవారు దొరకంగానే నన్ను పట్టుకొచ్చి ఆ అమ్మవారు సొరంగం అనేది ఉంది, ఆ సొరంగం కాడికి తీసుకొచ్చి అమ్మవారికి అక్కడ శాంతి చేసుకొని కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, ఇక మత్తు వాటితోటి శాంతి చేసుకొని పసుపు కుంకుమలతోటి డప్పు కొమ్ములు సన్నాయిలతోటి అమ్మవారిని శాంతి చేసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారిని తోలుకొని వస్తాం. తోలుకొని వచ్చి చెలపేయి ఆటనిస్తాం. చెలపేయి ఆటనిచ్చి ఊరంతా బాగుందా, జనాలు ఎట్లా ఉన్నారు, ఆరోగ్యంగా ఉండరా, సంతోషంగా ఉండరా, ఎట్లున్నారా అని అమ్మవారు ఊరంతా కళ చూసుకుంటుంది. సెంటర్ దాకా పోయి కళ చూసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవార్లను అందరినీ చూసుకొని జనాలని పబ్లిక్లను అందరినీ చూసుకొని గద్దెక్కుతుంది. గద్దెక్కిన తర్వాత ఊరు నుంచి గ్రామస్తులంతా బోనాలు తీసుకొని వస్తారు. అప్పుడు ఆ అమ్మవారు శాంతి అయి ఉంటుంది. గ్రామస్తులు బోనాలు తీసుకొని వచ్చిన తర్వాత ఆటలకి ఇట్లాకి వస్తాము. ఇక తలనీలాలు ఇస్తారు. ఇక్కడ తలనీలాలు ఇస్తారు. ఎత్తు బంగారాలు, ఏ మొక్కులు ఉన్నా మేడారం పోలేని వాళ్ళు అంత దూరం పోలేమని అక్కడ మొక్కిన మొక్కులు కూడా ఇక్కడికి తీసుకొస్తారు. అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ మంచిగానే ఉన్నాయి. నీళ్లు, కరెంటు, ఈ ఎలుగులు అన్ని తీర్లో మంచిగా ఉన్నది. ప్లేస్ కూడా బాగుంది. వచ్చిన జనం కూడా మంచిగా ఉందని అంటారు. కోరికలు, కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం అవుతుంది. ఆరోగ్యంగా లేని వాళ్లకు ఆరోగ్యం మంచిగా కుదుట పడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చేత వాళ్ళు కూడా బాగుపడుతున్నాయి. ఇక్కడ 41 రోజు కూడా ఉండిపోతుండ్రు. ఇక ఈ విధంగా అయితే అమ్మవారు మంచిగా చూసుకుంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అమ్మవారిని మొక్కుకొని పోతుండ్రు. అందరం అయితే సంతోషంగానైతే ఉంటున్నాం. మేము పోయిన జాతరకు 15,000 మంది వచ్చారు చుట్టుపక్కలు. ఈ చుట్టూ పక్కల ఎటు లేదనుకున్నా ఒక 10 ఆమడ నుంచి అయినా చుట్టూ వస్తుండ్రు. చుట్టూ జిల్లాల నుంచి వస్తుండ్రు. ఈ తాప ఒక 20,000 మంది వస్తారని నా అంచను. 20,000 మంది వస్తారని అంచన ఉన్నది. జనాలు ఎందుకంటే ఫోన్లు చేస్తుండ్రు, ఏ రోజు జాతర ఉంది, ఏ రోజు జాతర ఉంది అని ఫోన్లు చేస్తుండ్రు. కాబట్టి నాకు అంచనా అయితే 20,000 మంది వస్తారని అంచనా ఉంది. మా గ్రామ ప్రజలు, సర్పంచు, ఉప సర్పంచు, గ్రామ పెద్దలు, చిన్నలు, వార్డు సభ్యులు అందరి సహకారంతో జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో సమ్మక్క నెలిసింది.
ఇక్కడనే జాతర.